నేను మీ శశిధర్. ఈరోజు మనము కదిరిలో ఉన్నాము. మనతో పాటు రమితుల్ల గారు ఉన్నారు. నమస్కారం. నమస్కారం రమితుల్ల గారు. మీరు వ్యాపారి, గోల్డ్ జ్యువెలరీ షాప్ ఉంది. అవును సార్. ఈ అగ్రికల్చర్ మీద మక్కువ ఎలా వచ్చిందండి మీకు? సార్ మాది ముందు నుంచి మా ఫ్యామిలీ అగ్రికల్చర్ పైన ఉంది. మా తాత మా నాయన వాళ్ళ బుండు నుంచి తర్వాత మేము ఇక్కడ భూమి మనది ఉంది కాబట్టి తర్వాత మేము ఈ కొద్దిగా అగ్రికల్చర్ పైన ఇంట్రెస్ట్తో మొత్తం ఈ చెట్లు టెంకాయ చెట్లు ఇవి పెట్టడం జరిగింది. ఈ దీని తర్వాత మనము ఎప్పుడు ఈ పురుగులు దీని వలన మీ ప్రొడక్ట్ యూట్యూబ్లో చూసి ఈ ప్రొడక్ట్ చూసి తెచ్చిన తర్వాత మాకు ఈ పురుగులు అన్నీ వెళ్ళిపోయినాయి సార్. ఇప్పుడేం బాగుంది. అంతకుముందు ఫర్టిలైజర్ షాప్ పోవడము, వాళ్ళు ఏది కావాలంటే వాళ్ళు ఇవాళ ఈ సుడిలో మందు వేయండి అంటే తెచ్చేది వేసేది, అది కొన్ని రోజులు బాగుంటుంది, తర్వాత మళ్ళీ మామూలు అయిపోతుంది. అంటే దానివలన కొన్ని చెట్లు మావి చాలా చనిపోయినాయి, ఒక 50 చెట్ల వరకు. తర్వాత వచ్చింది టాబ్లెట్ తెచ్చిన తర్వాత మాత్రము ఇక్కడ బాగా ఉంది, నాకు ఇంతవరకు ఆ పురుగులు అన్నీ చనిపోయినాయి, ఇంతవరకు ఏం ఒక్క పురుగు కనపడలేదు. ఇది వాస్తవము, ఇది బాగుంది. ఇంకా మీకు టెంకాయ చెట్లు ఎన్ని పెట్టారండి? అంటే ఓన్లీ బార్డర్ మీద పెట్టారు సార్? ఇంకా టోటల్ వచ్చి 13 ఎకర్స్. థర్టీన్ ఎకర్స్లో మీరు బార్డర్లో మొత్తము మీరు బార్డర్లో పెట్టాను, సపరేట్ కూడా టెంకాయ చెట్టు పెట్టాను పైన. దీంతోపాటు మీరు ఇంటర్ కల్టివేషన్ బాగా చేశారండి. పళ్ళ తోటలు పెట్టారు, కళాజామున్ పెట్టారు, మళ్ళీ జామ పెట్టారు, మామిడి పెట్టారు. వీడన్నీ చాలా అంటే ఇంటిగ్రేటెడ్ అంటాం కదా, అన్ని రకరకాల చెట్లు పెట్టారు ఒకే దగ్గర. అయితే మీకు ఈ మన టెంకాయలో మీకు ప్రధానంగా ఏది సమస్య అనిపించింది? ప్రధానంగా నాకు సమస్య వచ్చి గ్రోతింగ్ కూడా ఏదో ఫర్టిలైజర్ వేస్తాము లేదంటే ఎరువు వేస్తాము చేస్తాము సార్. నాకు ప్రధాన సమస్య వచ్చిందే ఆ సుడిలో మందు పురుగు కొట్టడము, అవి పట్లన్నీ ఇది కాలిపోయినట్లు కావడము. తర్వాత వచ్చిందే ఇక్కడ ఎప్పుడు చూసినా ఈ బొక్కల మాదిరిగా ఇంత రంధ్రాలు పెట్టేసి ఉంటాయి, మేము చూస్తానా దీంట్లో ఏం కనపడదు. తర్వాత చూస్తే లోపల ఉండేది మనకు బయట కనపడదు కదా, దానివలన వచ్చిందే మీ టాబ్లెట్లు వాడిన తర్వాత ఈ టాబ్లెట్లు సార్, ఈ టాబ్లెట్ ఇది ఒకటి రెండు కలిపి దీంట్లో పెట్టిన తర్వాత స్టార్టింగ్ ఫస్ట్ రోజు కాక సెకండ్ డే నుంచి ఒకటి కొద్దిగా పెడదా, నాకు ఇంచుమించు ఒక 2-3 రోజుల్లో ఒక 20 పడి ఉంటాయి సార్. అంటే ఎక్కువ అయిపోయినాయి, మనకి తెలియదు కాబట్టి మందులు ఫర్టిలైజర్ వేసినాము అవి దానివలన కంట్రోల్ కాలేదు. ఇవి వేసిన తర్వాత ఇంచుమించు 20 పడి ఉంటాయి. అంటే నేనేం కౌంట్ చేయలేదు చాలా, అంటే మళ్ళీ తీసేసి మళ్ళీ వేరే వాటర్ వేసి మళ్ళీ పెట్టాను. అట్లే ఇప్పుడు మొత్తం కంట్రోల్ అయిపోయినాయి, ఒకటి కూడా ఇప్పుడు పడడం లేదు, మొత్తం క్లోజ్ అయిపోయినట్లుండే. ఒకవేళ ఉన్నా కూడా అది కంటిన్యూ అట్లే పెట్టేస్తున్నాను, ఒకవేళ ఉన్నా కూడా వచ్చి పడవచ్చు. అయితే మీరు ఇలా అది బకెట్ మీరు తయారు చేసుకున్నారు సార్? నేను బకెట్ వచ్చి బయట అక్కడ తీసుకొని దానికి హోల్ వేసేసి కాల్చి ఇది పెట్టేసి హోల్ వేసి మూత దానిపైన తగిలిచ్చేసి పెట్టేసినాను, అంతే. దాంట్లో వాటర్ వేసినాను. అయితే మీరు చూసినట్లయితే మీరు చాలా బాగా పెట్టారండి ఇక్కడ పెట్టడం కూడా. అవును సార్. మనకు ఈ బకెట్ గుంత తవ్వారు. అవును సార్. గుంత తవ్విన తర్వాత ఈ టాబ్లెట్ అనేది ఏంటంటే మీరు ఇక్కడ పెట్టుకున్నారు. అవును సార్. దీనివల్ల ఉపయోగం ఏంటంటే మీకు సుమారుగా మనకి 120 రోజులు పనిచేస్తుంది ఈ టాబ్లెట్. 120. అదే మనము డైరెక్ట్ అందులో పెట్టామనుకోండి, అందులో వేసామనుకోండి 30 రోజులు పనిచేస్తుంది. మీ ఆలోచన మంచిది. ఇక్కడ అవును సార్. అందులో ఇప్పుడు రెడ్ పామ్ వీవిల్ అనేది ఒకటే ఉంది, ఇంతకు ముందు మీరు చేసినప్పుడు ఎక్కువ పడ్డాయి. ఎక్కువ సార్, చాలా రెండు. ఇవి చిన్నవి అయితే సార్ ఇవి బ్లాక్ వీవ్ లేదు సార్, బ్లాక్ సైడ్వి. ఇవి అయితే ఇంచుమించు ఫుల్ అయిపోయినాయి సార్. తెలియదు ఒక్క చెట్టులో ఉన్నే ఎన్ని ఉన్నాయి నాకు తెలియదు. ఇక్కడ ఈ సైడ్ అంతా ఇక్కడ పెట్టినా నేను, ఇక్కడ ఈ సైడ్లో మొత్తం ఈ సైడ్ అన్నీ వచ్చేసినాయి. వాస్తవం ఇది, మీ చెప్పేది ఏం కాదు, వాస్తవంగా మొత్తం పడినాయి. మొత్తం తీసి పక్కన వేసేసినారు. పడిన మేము మార్నింగ్ పూట ఎప్పుడన్నా ఉన్నప్పుడు ఫ్రెష్గా పడితే బతికి ఉంటాయి, ఒక 1 గంట 15 నిమిషాలకి చనిపోతాయి. మందు వేసి ఉంటాం కదా దానివల్ల చనిపోయింది. అయితే మీరు ఇలా గుంత తవ్వి పెట్టారు కదా, ఇప్పుడు చెట్టు మీద మీకు కాండం కొట్టేది తగ్గిందంటారా పెరిగిందంటారా సార్? అసలు కనపడలేదు సార్ ఇప్పుడు కాండం రంధ్రాలు కానీ
ఏం లేదు, బాగుంది సార్. ఇప్పుడు బాగుంది, బాగుంది. అసలు పురుగు కనపడలేదు. ఒకవేళ ఉన్నా కూడా వచ్చేసిండు. ఇప్పుడు ఈ మధ్య పడలేదు సార్, అందుకని స్టార్టింగ్లో ఫుల్ పడినాయి. ఇప్పుడు పురుగు కూడా అక్కడ కూడా కనపడలేదు. అంటే మీరు దాని గురించి ఏమనుకుంటున్నారు అంటే అది తగ్గాయి అనుకుంటున్నారా? లేకపోతే మనస్ఫూర్తిగా కూడా చెప్తున్నాను, ఇది పురుగు ఇది లేకపోయింటే నేను ఎన్ని చెట్లు ఇంకా చనిపోవడము, నేను మళ్ళీ కొత్తగా తెచ్చేయడము. ఎందుకంటే నాకు చెట్ల పైన ఇంట్రెస్ట్. నేను ఎందువలన అంటే ఒక చెట్టు పెట్టిన తర్వాత మనము పిల్లలకైతే ఏదో వాళ్ళు అడుగుతారో ఏదో చెప్పాలి, దీనికి తెలియదు కదా. అందుకని దాని వాటర్ తక్కువ ఉందో ఇది ఎందుకు వెళ్ళినా, నేను ప్రతిసారి ఫర్టిలైజర్ షాప్కి ఫోన్ చేయడం లేకపోతే అడిగితే వాళ్ళు ఈ మందు ఇవ్వడము, అది వాటర్ కలిపి ఆ సుడిలో పోయండి, ఉప్పు వేయండి, ఇట్లాంటివి చెప్తా అంటే ఉప్పు వేసేసినాము, మళ్ళీ సుడిలో మందులు అని ఇట్లాంటివి అన్నీ వేసేసాం సార్ మేము. కానీ దానివల్ల కొన్ని చెట్లు కూడా చనిపోయినాయి. పైన స్టూడి ఉండలేదా, చిన్న అంటే కొద్ది వన్ ఇయర్ లోపల ఉండే చెట్లకి స్టార్టింగ్లో చనిపోయినాయి, మాకు దాని గురించి తెలియక. తర్వాత ట్రై చేశాను, అన్నీ కంట్రోల్ కాలేదు. తర్వాత ఈ మీ యూట్యూబ్లో చూసిన తర్వాత మింత్రా ఇదేను ఆర్ఎస్టిబ్లు ఇది రెండు చూసిన తర్వాత నేను మళ్ళీ మీ ఇక్కడ తెప్పించుకున్న తర్వాత ఈ సేమ్ ఫార్ములా యూజ్ చేసిన తర్వాత నుంచి నాకు ఏ చెట్టు దీని వలన కాపాడింది కానీ పోయింది ఏమి లేదు. ఇది మాత్రం మీరు చూడగలిగారు, నేను చూసాను. మన టెంకాయ చెట్టుని ప్రాబ్లం చేస్తుందో, సుడిలో ఇబ్బంది పెడుతుందో, ఇంకా ఆకుని కొరుకుతుందో, వీటిని రెండు పురుగులని మీరు చూసారు? రెండు పురుగులు చూశాను సార్, రెండు పురుగులు చూశాను. రెడ్ బ్లాక్ రెండు వస్తాయి. ఏమంటే అవి ఫస్ట్ మనకు కనపడవు సార్, అవి ఎట్లా వస్తాయో వచ్చేస్తాయి. చెట్లు మాత్రం ఈ ప్రస్తుతానికి ఏమీ లేవు, ఏ చెట్లు కూడా లేవు. ఇంకా పైన ఉండే చెట్లు మొత్తం ఏ చెట్లు లేదు. ఇది ఇక్కడ కొద్దిగా బార్డర్కి పెట్టాను, పైన ఒక 500 చెట్లు వరకు ఉన్నాయి. నాకు మెయిన్ అది ముఖ్యం ఉండే అది, అక్కడంతా క్లోజ్ మొత్తం పురుగులు అనేది లేదు ఇప్పుడు. దానివల్ల ఇప్పుడు హ్యాపీ సార్, నాకు చెట్ల వరకు హ్యాపీ, టెంకాయ చెట్ల వరకు. అయితే ఇంకొక కొత్త టెక్నాలజీ ఉంది మన దగ్గర, ఇవి ఏంటంటే మనల్ని ఆకర్షించి అందులో పడేటట్టు చేస్తున్నాం. ఇంకొక ప్రోడక్ట్ ఏంటంటే రెప్కాల్ అని ఉంది మనకి, అది ఏం చేస్తుంది అంటే చెట్టు మొయిలో ఆ టాబ్లెట్ పెట్టాలి. ఏ చెట్టుకి సార్? మన టెంకాయ చెట్టు. టెంకాయ చెట్టు అక్కడ పెట్టడం కానీ అక్కడ నుంచి వచ్చే వాసన ఏంటంటే ఈ చెట్టు చనిపోయింది, మనమే ఆశించి అంటే ఈ పురుగులే ఆశించి సంపూర్ణంగా దాన్ని చంపేశాయి అనే సిగ్నల్ వస్తుంది అన్నట్టు. అది కొత్త చెట్టు, ఆ సిగ్నల్ ఆ యొక్క టాబ్లెట్ నుంచి వచ్చే వాసన దానికి అలా అనిపిస్తుంది. అయితే కొత్తగా వచ్చే ఏమైనా పురుగులు ఉంటాయి కదా బయటికి వెళ్ళి, వాటికి ఏమనిపిస్తుంది అంటే ఇక్కడ ఆల్రెడీ చెట్లు ఉండేటివి, ఒకప్పుడు ఉండేటివి ఇప్పుడు చనిపోయాయి, వాటిని ఆశించి మనని ఏం ప్రయోజనం లేవని చెప్పి వెళ్ళిపోతాయి. అయితే ఈ వీటితో పాటు మీరు రెప్కాల్ అనేది బార్డర్ ప్లాంట్స్ కనుక పెట్టుకున్నట్లయితే అవి బయట నుంచి వచ్చేటి ఏమి మనకి లోపలికి రావు, లోన ఉన్నాయి ఈ రెండింటి ఆకర్షించి మనం చంపేయచ్చు. ఓకే సార్, ఇలా ట్రాప్ చేసుకొని మనం అది కూడా ట్రై చేస్తాం. పురుగు కనిపించలేదు, బకెట్లు కూడా రాలేదు, మొత్తం ఫినిష్ అయినట్లు ఉండాలి నాకు తెలిసి. తర్వాత ఏమన్నా స్టేజ్ వెళ్ళిపోయింది, అడల్ట్ స్టేజ్ వెళ్ళిపోయింది, ఏమన్నా మళ్ళీ వస్తే కూడా అవి అట్లే పెట్టేస్తాం కదా, వచ్చిన అట్లే పడతాయని. ఒకటి రెండవది ఏంటంటే మీరు దీంతో పాటు రెప్కాల్ పెట్టుకోండి, బార్డర్ ప్లాంట్స్ అన్నిటికీ పెడతాం. చిన్న చిన్న అవి కూడా టాబ్లెట్స్ దొరుకుతాయి, అది ప్రతి బార్డర్ చెట్టు ఆల్టర్నేట్ బార్డర్ చెట్టు పెట్టుకున్నారంటే సరిపోతుంది. ఇవి దీనికి కంట్రోల్ చేసుకు బయట దానిలో కూడా కంట్రోల్, బయట నుంచి కొత్త వచ్చేటివి ఉండవు, కొత్త వచ్చకుండా ఉండకుండా దానికి చేయొచ్చు కంట్రోల్. ఉన్నాయి మాత్రం ఇక్కడ మొత్తం తీసేయచ్చు. సర్లేదు. ఇలాంటి వ్యవసాయ సంబంధిత వీడియోల కోసం వెంటనే మా ఇన్నోవేటివ్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.